బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిన్న హింసాత్మక ఘటనలు జరిగిన పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లి మండలం తంగెడలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎర్రపతినేని శ్రీనివాసరావు పర్యటించారు. బాధిత కుటుంబాలను పరామర్శించి ఒక్కో కుటుంబానికి 100,000 రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. అకారణంగా షాపులు ధ్వంసం చేసి అమాయకులపై దాడులకు పాల్పడ్డారని ఎర్రపతినేని ఆవేదన వ్యక్తం చేశారు. ఓటమి భయంతో కాసు మహేశ్వర్ రెడ్డి వర్గం దాడికి తెగబడిందని ఆరోపించారు. బాంబు దాడులు జరుగుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని ఆగ్రహం వ్యక్తం చేసిన ఎర్రపతినేని ఆత్మరక్షణ కోసం టీడీపీ శ్రేణులు కూడా తిరిగి దాడులు చేస్తే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక దాడి చేసిన వారితోనే బాధితులకు నష్టపరిహారం కట్టిస్తామని ఎర్రపతినేని హెచ్చరించారు. దాడులు చేస్తాము, మేము దాడులు చేస్తే అందుకే నేను అందరు చెప్తున్నాను. జూన్ 4 తర్వాత మొత్తం ఎంత నష్టం జరిగిందో అంత నష్టాన్ని ఈ కుక్కల దగ్గర వసూలు చేసి మొత్తం వాళ్ళకి చెల్లించే బాధ్యత ఎర్రపతినేని శ్రీనివాసరావు తీసుకుంటాడని చెప్పి కూడా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను. వైసీపీ అల్లరి మోకలు, వైసీపీ వీధి పడుతుంది. నిన్న తెలుగుదేశం వర్గాల మీద దాడి చేసి ఇక్కడ ముస్లిం మైనార్టీ వర్గానికి చెందిన షేక్ నబీ ఇతను దివ్యాంగుడు, తండా జానీ భాష ఇతను దివ్యాంగుడు, వీళ్ళిద్దరూ షాపులు మోటార్ బైక్ షాపులు నవీది జానీ భాష, వీళ్ళిద్దరు కూడా దివ్యాంగులు, చాలా చిన్న కుటుంబాలు, రోజు కూలి చేసుకొని బతికేవాళ్ళు, రోజు పని చేసుకొని బతికేవాళ్ళు. వీళ్ళిద్దరూ దివ్యాంగులైన కనికరంగం లేకుండా తగలబెట్టారు. నబీ షాప్ అయితే 10 లక్షల రూపాయలు నష్టం జరిగింది. అదేవిధంగా తండా జానీ భాష షాప్ 4 లక్షలు నష్టం జరిగింది. రంజాన్ వల్లి బైక్ షాప్ కూడా 4 లక్షలు నష్టం జరిగింది. ఇది కాక దాదాపు 10 బైకులు పాడి ఆంజనేయులు, సంగమేశ్వరం సైద, బండి సాహెబ్ గారి నాగుల మేర, బండి సాహెబ్ గారి సుబాని, షేక్ అల్లీ సైద, చందలపూడి దాలియా హుసేన్, షేక్ మీరా హుసేన్, షేక్ రహీం, బందాల మహేష్ 10 బైకులు 3 షాపులు ఇది తగలబెట్టారు. మీరు ఎదురుగా చూస్తే పోలింగ్ బూత్ దాడి చేసి ఈవీఎంలు కూడా ఎత్తగలాలని చెప్పి పెట్రోల్ బంబులు వేసి ఇక్కడ పెట్రోల్ బాంబులు వేసి గ్రామం మొత్తం కూడా అల్లర్లు సృష్టించి గాజు పెంకులు, పెట్రోల్ బాంబులు, రాళ్ళు, రాడ్లు, కర్రలు విశక్షణారహితంగా దాడులు చేశారు. ఈవీఎంలు ఎత్తగలాలని చెప్పి చూస్తే ఒక పోలీసు కూడా లేడు ఇక్కడ ఈ పోలింగ్ బూత్లో. ఎందుకు ఫెయిల్ అయినా అడుగుతున్నాను. పెట్టిన మొత్తం ఇది దారుణమైన మారణ కాండ దివ్యాంగులు కూడా వదిలిపెట్టకుండా, ముస్లిం మైనార్టీ వర్గాలను వదిలిపెట్టకుండా పేదవాళ్ళని మిమ్మల్ని చూస్తే మీరు పశువుల్లాగా ప్రవర్తించిన మీరు మిమ్మల్ని ఎలా వదిలిపెడతారని అనుకుంటారు. మీరు అధికారం ఉంది కదా అని ఇష్టారదిగా చెల్లదగితే మీరు రేపు జూన్ 4 మాకు అధికారం వచ్చింది అప్పుడు మీరు ఏమైపోతారని అడుగుతున్నారు. అందుకని మీరు చాలా పైశాచికంగా ప్రవర్తించారు. నిన్న కూడా చూస్తే దాదాపు 10 గ్రామాలు ఇక్కడ కానీ, ఇరికేపల్లి కానీ, కరాలపాడు కానీ, తుమ్మల చెరువు కానీ, పల్లెగుంత కానీ, గోగులపాడు కానీ, దయిద కానీ, అదేవిధంగా చూస్తే కోనంకి కానీ, పిన్నెల్లి కానీ, మోజంపాడు కానీ, చెన్నైపాలెం కానీ, వేమవరం కానీ, ఏంటి మీ రాక్షస్ కానీ అంటే మమ్మల్ని ప్రశాంతంగా మీరు ఓట్లు వేయించుకొని మీరే అధికారంలో ఉండాలి, మీరే రాక్షసంగా చేయాలి. ఇక్కడ కాసుమేశ్వరుడు వచ్చిన తర్వాత ఎంతమంది చనిపోయారు, 11 మంది కార్యకర్తలు చనిపోయారు తెలుగుదేశం పార్టీ. దాంట్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కాపు నాయకులు ఉన్నారు, 8 మంది అక్రమమైన గుంతలు పెట్టి చనిపోయారు, 3,000 ఎకరాలు ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్నారు. ఇక్కడే ఈ తగ్గడి గ్రామంలోనే 500 ఎకరాలు ఆక్రమించుకున్నారు. ప్లేకార్డ్ క్లబ్బులు పెట్టారు, బియ్యం అమ్ముకున్నారు, గుట్కాలు అమ్ముకున్నారు, మట్టి అమ్ముకున్నారు, ఇసుక అమ్ముకున్నారు, దొంగ నోట్లు తయారు చేశారు. ఒక్కటే కాదు ఈరోజు తెలంగాణ మధ్య తెచ్చి 1,000 కోట్లు సంపాదించి
మరలా ఆ డబ్బులు వెళ్తల్లి మేము అధికారులకు రావాలా, మేము దాడులు చేస్తాము, మేము దాడులు చేస్తే అందుకే నేను అందరు చెప్తున్నాను జూన్ 4 తర్వాత మొత్తం ఎంత నష్టం జరిగిందో అంత నష్టాన్ని ఈ కుక్కల దగ్గర వసూలు చేసి మొత్తం వాళ్ళకి చెల్లించే బాధ్యత రత్న శ్రీనివాసరావు తీసుకుంటాడని చెప్పి కూడా స్పష్టంగా తెలియజేస్తాను.